వీటన్ టీవీ అంగవైకల్యంతో బాధపడుతున్న వారి కోసం తంగి అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ కృత్రిమ అవయవాలను దానం చేసింది. ఈ మేరకు పాతపట్నంలో శనివారం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన పాతపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నక్క క్రాంతికుమార్ మాట్లాడుతూ తంగి అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తంగి రమేష్ చేస్తున్న సేవలను కొనియాడారు. కోవిడ్ సమయంలో కూడా ఈ ట్రస్ట్ తరపున అనేక సేవలు చేసినట్లు గుర్తు చేశారు. ఈ శిబిరం ఆదివారం కూడా కొనసాగుతుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. मन पातपट मंडलम पातपट निजर्गमुना कृत्रिम अवयव दान भाग तंगी अम्मन्ना चारिटेबल ट्रस्ट व्यवस्थापक मन की तंगी रमेश गारु मन तो उजु विकलांगुल की कृत्रिम अवयवा दान चेयटा की ఈ రోజు ఆయన ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పాతపట్నంలో చేపట్టడం జరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఇది ఎంతో మందికి ఒక స్ఫూర్తిగా ఉంటుందనేసి మనకి అర్థమవుతుంది. దీని గురించి కొన్ని విషయాలు మనము ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నా పేరు క్రాంతి కుమార్ అండి. పాతపట్నం ఈరోజు తంగి రమేష్ గారు తంగి అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలు అయితే మొదటి నుంచి మనం కరోనా టైంలో చూసుకున్నట్టయితే ఆయన శానిటైజర్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఫుడ్ ఏర్పాటు చేయడం కానీ హిరమండల మండలంలో చాలా భారీ ఎత్తున చాలా ప్రోగ్రాంలు చేశారు. అదేవిధంగా ఈరోజు కృత్రిమ అవయవాల కోసం ఈయన చాలా ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం కోసం చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ చేసి ఈరోజు మన ముందుకి ఇది తీసుకొని వచ్చారు. ఐ కంగ్రాచులేట్ తంగి రమేష్ గారు. నిజంగా హార్ట్ఫుల్గా ఆయన ప్రజల కోసం చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఓకే, నమస్కారం. నేను తంగమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ తంగి రమేష్ నా పేరు. మాది హిరమండలం మండలం అంబావిల్లి గ్రామం. మాది ఒక మారుమూల పల్లెటూరు గ్రామం. నేను ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టానంటే మేము 2014-17 నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ మా ఈ ట్రస్ట్ ద్వారా చాలా ప్రజలకి వాళ్ళకి అవసరమైనటువంటి మెడికల్ క్యాంప్ ఉచిత మెడికల్ క్యాంపులు అయితేనేమి లేకపోతే ఉచిత విద్యా కానుక విద్యా క్యాంపులు అయితేనేమి పుస్తకాల పంపిణీ క్యాంపులు ఇలాంటివి చాలా కార్యక్రమం చేసి పెట్టాము. మా బ్రదర్ చెప్పినట్టు కరోనా టైంలో కూడా 2 కరోనా వేవ్లు కూడా ప్రజలకు అనేక రకమైనటువంటి సేవలను కూడా అందించాము. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే నేను ఒక మా నాన్నమ్మగారు అన్నమాట వాళ్ళ అమ్మగారు మా నాన్నగారు వాళ్ళ